నూతన నమూనా మరుగుదొడ్ల ఏర్పాటుకు సహకరించమని బిందేశ్వర్ బీహార్ ప్రభుత్వాన్ని కోరాడు. కానీ అక్కడ చుక్కెదురయ్యింది. ప్రభుత్వేతర సంస్థగా ఏర్పడి ప్రభుత్వ సంస్థల సమన్వయంతో కలిసి పనిచేయమంటూ అప్పటి ముఖ్యమంత్రి సూచించారు. దీంతో 1970లో సులభ్ శౌచాలయ సంస్థను ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ రుణం మంజూరయ్యింది. టాయిలెట్ల నిర్మాణం మొదలయ్యింది. మొదట్లో పనులు చురుగ్గానే సాగాయి. పెట్టుబడి చాలకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో అప్పులు చేశాడు, భార్య నగలు అమ్మాడు. ఎలాగైతేనే అన్నిటినీ తట్టుకొని పనులు పూర్తి చేశాడు. 1973లో మొదటిసారి పాట్నాలో 2 పబ్లిక్ టాయిలెట్లు పూర్తి కావడంతో సులభ్ సేవలు ఆరంభమయ్యాయి. ఆ మరుసటి ఏడే మరిన్ని సదుపాయాలతో రోజంతా పనిచేసే సులభ్ పే అండ్ యూజ్ టాయిలెట్లు వెలుగుచూశాయి. స్నానం, కాలకృత్యాలు, అలంకరణకు అనువుగా వాటిల్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అక్కడి నుంచి సులభ్ సేవలు మరింత వేగంగా విస్తరించాయి. పారిశుద్ధ్య రంగంలో పెను విప్లవాన్ని తీసుకొచ్చాయి. సఫాయి కార్మికుల జీవితాల్లో వెలుగులు రావడం ఆరంభమయ్యింది. కాలకృత్యాల కోసం మహిళలు పడే బాధలు తగ్గుముఖం పట్టాయి. గ్రామీణ భారతంలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్స్ ఆర్ నాట్ హావింగ్ టాయిలెట్స్. గ్రామీణ ప్రాంతాల స్కూళ్లలో శౌచాలయాల సదుపాయం లేదు. దీంతో ఆడపిల్లలు స్కూళ్లకు రావడం తగ్గుతోంది. గ్రామాల్లో మల విసర్జన విషయంలో స్త్రీల పరిస్థితి మనందరికీ తెలిసిందే. శౌచాలయాల కొరత వారిని బాగా బాధిస్తోంది. పారిశుద్ధ్య పరిస్థితి సరిగ్గా లేనందుకే దేశంలో ప్రతి ఏడాది దాదాపు 5 లక్షల మంది పిల్లలు డయోరియాతో మరణిస్తున్నారు. ఈ విషయమై గ్రామీణ ప్రాంతాల వ్యతలు తీరాలంటే గ్రామాల్లోని వారు ఎట్టి పరిస్థితుల్లో పాదరక్షలు లేకుండా మల విసర్జనకు బయటకు వెళ్లకూడదు. రెండోది ఈగలను నిరోధించాలి. ఇక మూడోది సులభ్ లాంటి సౌకర్యాలు వాడుకోవాలి. శౌచాలయాలు లేకపోవటమే అనారోగ్యానికి కారణమని తెలుసుకోవాలి. పాఠక్ పనితీరు, సామాజిక నిబద్ధతకు నెమ్మదిగా గుర్తింపు లభించింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, అనేక కంపెనీలు ఆయనతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. దాంతో ఊరూరా టాయిలెట్ల నిర్మాణం చకచకా సాగింది. పాఠక్ సేవలు ఆనోటా ఈనోటా పాకిపోయాయి. 1978లో పారిశుద్ధ్యం ప్రధానాంశంగా ఐరాసా ఏర్పాటు చేసిన సదస్సులో బిందేశ్వర్ కృషికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఎవరూ సాహసించని రంగంలో అడుగిడి 10 ఏళ్లలోనే ఉపాధిని, ఖ్యాతిని సంపాదించుకున్న కార్యశీలిగా బిందేశ్వర్ నిలిచారు. ఆ తరువాత ఆయన మళ్లీ వెనుదిరిగి చూడలేదు. బిందేశ్వర్ అవిరళ కృషితో సులభ్ సేవలు దేశంలోని 455 జిల్లాలకు స్వల్పకాలంలోనే విస్తరించాయి. 12 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, నగరంలోని ప్రధాన కూడళ్లలో 6,000 కమ్యూనిటీ మరుగుదొడ్లు నెలకొన్నాయి. సుమారు 60,000 మంది పాకీ పని నుంచి విముక్తి పొందారు. దాదాపు 250 పట్టణాల్లో పాకీ పనివారు మచ్చుకు కూడా కానరానంత అభివృద్ధి నెలకొంది. ప్రఖ్యాత షిరిడీ దేవాలయం వద్ద అన్ని హంగులతో ప్రపంచంలోనే అతిపెద్ద సులభ్ కాంప్లెక్స్ను 108 గదులతో ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం కోసం మన దేశంలో చవకగా చకచకా సాగిన కృషి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా వన్ మ్యాన్ ఆర్మీల పారిశుద్ధ్య నిర్మూలనకు నడుం బిగించిన బిందేశ్వర్ సంకల్పానికి అవి అబ్బురపడ్డాయి. ఆ స్ఫూర్తితో అలాంటి టాయిలెట్ వ్యవస్థను తాము అందిపుచ్చుకోవాలని తహతహలాడాయి. ప్రపంచ బ్యాంక్ ఈ తరహా టాయిలెట్ల వినియోగాన్ని ప్రోత్సహించింది. ఐరాసా మానవాభివృద్ధి నివేదిక బిందేశ్వర్ సేవల్ని కొనియాడింది. దాంతో ఆయన ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. దేశదేశాలకు ఆయన సేవలు విస్తరించాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశుల్లో సులభ్ సేవలు అందుబాటులోకొచ్చాయి. సులభ్ గాడిలో పడిందని భావించాక బిందేశ్వర్ దానికి అనుబంధంగా ఇతర కార్యక్రమాల ఆరంభానికి శ్రీకారం చుట్టారు. 1964లో మానేసిన చదువు కొనసాగించాడు. పారిశుద్ధ్య రంగాన్ని పరిపుష్టం చేసే దిశలో అధ్యయనం సాగించి డాక్టరేట్ డిగ్రీ సాధించాడు. మానవ విసర్జితాల్ని బయోగ్యాస్గా మార్చడానికి, వ్యర్థజలాన్ని శుద్ధి చేయడానికి,
సులభ్ నేతృత్వంలో నిరాటంకంగా పరిశోధనలు జరిగాయి. ఎట్టకేలకు అవి ఫలించాయి. 1982లో మొదటి బయోగ్యాస్ కేంద్రం పనిచేయటం ఆరంభించింది. అప్పటి నుంచి నేటిదాకా దాదాపు 150 బయోగ్యాస్ కేంద్రాలను వివిధ ప్రాంతాల్లో సులభ్ ఏర్పాటు చేసింది. బయోగ్యాస్ ఇట్ జనరలైజ్ టు పైప్ లైన్. మానవ మలమూత్రాలు ఈ బయోగ్యాస్ కన్వర్టర్లోకి చేరి బయోగ్యాస్ ను విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. వంట చేసేందుకు ఈ గ్యాస్ ఉపయోగపడుతుంది. ఈ గ్యాస్ మామూలు గ్యాస్ మాదిరే వెలుగుతోంది. మానవ మలమూత్రాలను మరో చోటకు తరలించి పారబోయాలి. అదే ఈ ట్యాంకులకు కొద్దిగా మార్పులు చేస్తే విలువైన బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. మానవ మలాలు సులభంగా డీకంపోజ్ అవుతున్నాయి. వేలు లక్షల్లో మరుగుదొడ్లను నిర్మించడం, బాకీ పని వారిని ఆ మురికి కూపం నుంచి బయటపడేయడం, ఈ రెండింటినీ సాధించడంతో బిందేశ్వర్ తన ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ సామాజిక స్థితిగతులు తెలిసిన మనిషి కావడంతో చేసే పనిలో పరిపూర్ణతను అభిలషించారు. ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయాన్ని చూపించే దిశగా చూపు సారించారు. టైపింగ్, డ్రైవింగ్, టైలరింగ్, వడ్రంగం, మెకానిజం వంటి వృత్తుల్లో తర్ఫీదునిచ్చేందుకు ఢిల్లీ పాట్నాల్లో సులభ్ వృత్తి విద్యా శిక్షణా సంస్థల్ని ఏర్పాటు చేశారు. అక్కడ పని నేర్చుకున్న వారు ఆయా రంగాల్లో ఉపాధి పొందేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ వికాసం, మురికివాడల అభివృద్ధి కోసం బిందేశ్వర్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. చదువంటే ఆసక్తి కనపరచకుండా, సరిగ్గా స్కూల్కెళ్లకుండా, చిన్నా చితకా పనులతో బస్తీల్లో కాలక్షేపం చేసే చిన్నారులను చేరదీసి వారికి దిశానిర్దేశం చేసి చేయూతను అందించడం కోసం స్లమ్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ను ఆరంభించారు. మురికివాడల్లోని మహిళలకు చదువు చెప్పడం, స్థానిక సమస్యల పట్ల అవగాహన కల్పించడం సులభ్ హౌస్ వైఫ్స్ లిటరసీ ప్రోగ్రామ్ లక్ష్యం. పాఠశాలలోని ఉపాధ్యాయులు పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలను పిల్లలకు బోధించాలి. ఫలితంగా ప్రతి ఇంట్లోకి పారిశుద్ధ్య సమాచారం చేరుతుంది. అభివృద్ధి చెందిన దేశాల సరసన భవిష్యత్తులో భారత్ కూడా చేరుతుంది. భారతం పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే అభివృద్ధికి నిజమైన అర్థం. గ్రీనర్ ఇండియా, ఇట్ షుడ్ బి క్లీన్, గ్రీన్ అండ్ హెల్దియర్.